తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈరోజు సర్వపిండి తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తా. వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏదన్నా తినాలని అనిపిస్తుంది కదా, అందుకే ఈరోజు నేను సర్వపిండి చేస్తున్నా. చేసుకునే ప్రాసెస్ ఏంటో మీకు చెప్తా. ఇప్పుడు పదార్థాలు: పల్లీలు, నువ్వులు, ఇందులో ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసిన ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం మనం. ఇది కరివేపాకు. కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇందులో నేను ఎండుమిర్చి వేస్తున్నా, ఎండుకారం వేస్తున్నా కాబట్టి కొత్తిమీర వేయట్లేదు ఇందులో. తర్వాత కారం. కారం టేస్ట్కి సరిపడినంత. సాల్ట్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి పిండిని. చేసుకున్న తర్వాత ఒక కడాయికి ఆయిల్ వేసుకొని అందులో ప్రెస్ చేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేసుకొని కొంచెం వేసి ఇలా ఒత్తుకోవాలి. బాగా లావుగా కాకుండా కొంచెం సన్నగా పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది. లావుగా పెట్టుకుంటే ఏమవుతుందంటే మెత్త మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండేవాళ్ళు, మెత్తగా పెట్టుకునే వాళ్ళు కావాలనుకుంటే లావుగా పెట్టుకోండి, క్రిస్పీగా కావాలనుకుంటే జర సన్నగా పెట్టుకోండి. దీనికి ఇట్లా హోల్స్ వేసుకుంటే కాలిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టుకొని పెట్టుకుంటే, ఎందుకంటే నిదానంగా కాలుతుంది అది. లేకపోతే పెద్దగా మంట పెట్టుకుంటే ఏమైందంటే తొందర మాడిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. వేడి వేడి సర్వపిండి రెడీ అవుతుంది. దీన్ని ఇలా సైడ్కి మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే సైడ్కి కాలదు మరి ఇట్లా తిప్పుకోకపోతే. వేడి వేడి సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా వేడి వేడిగా చేసుకొని తినండి సర్వపిండి.